హల్లెలూయా. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. గుడ్ ఫ్రైడే అంటే యేసు మరణించిన రోజు. యేసు మరణించిన రోజు ఎందుకు మంచి అంటుంది? ఎందుకు? ఎందుకంటే మన పాపాలకు బలిగా, మన శాపాలకు బలిగా ఆయన నరక నుంచి తప్పించి పర్లోకి రాజ్యం చేర్చడానికి తనకు తానే పాప పరిహారార్థ బలిగా యేసయ్య శిలువలో మరణించాడు. యేసయ్య ఎందుకు మరణించాడు చాలా మందికి తెలియదు. యేసయ్య నీ కోసం, నా కోసం, ఈ లోకంలో అందరి కోసం యేసయ్య మరణించాడు. మన ఆత్మకు మరణం లేకుండా యేసయ్య మరణం గెలిచి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసయ్య మరణం గెలిచి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. యేసయ్య శిలువ పలికిన 7 మాటలు. 1వ మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీటి తెలియదు కనుక వీరిని క్షమించిన, తిట్టినా, కొద్దతో కొట్టినా, హింసించినా యేసు మనల్ని క్షమించాడు. యేసు మనల్ని క్షమించాడు. యేసులో పలికిన 2వ మాట, నేడు నీవు నాతో వారి పరదేశంలో ఉండువు. నేడు నీవు నాతో వారి పరదేశంలో ఉండువు. నీవు దొంగలా ఉన్నా, నీ పాపంలో ఉన్నా, నీ శాపంలో ఉన్నా, మనుషులకి దేవునికి వ్యతిరేకంగా ఉన్నా. యేసు నీ రక్షకుడు అని ఒప్పుకుంటే పర్లోక రాజ్యం చేస్తాం. యేసు శిలువ పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారి, ఇదిగో నీ తల్లి. నీ శోధనలో ఉన్నా, నీ వేదనలో ఉన్నా, నీ కష్టంలో ఉన్నా, నీ నష్టంలో ఉన్నా, అందరూ నేను వదిలే తెలుపున్నా. యేసయ్య నీ గురించి బాధ్యత తీసుకుంటాడు. యేసు శిలువ పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. భరించలేనంత మన పాప భారము శిలువ మీద మోస్తూ యేసయ్య పలికిన మాటలు ఇవి. యేసయ్య శిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొంచున్నాను, యేసయ్య నశించిపోతున్న ఆత్మల కోసం దప్పికొంచున్నాడు, ఆయన దప్పికి తీర్చాలి. అనేక మందికి శిలువ సువార్త ప్రకటించాలి. అనేక మందికి శిలువ సువార్త ప్రకటించాలి. యేసయ్య శిలువలో పలికిన 6వ మాట, సమర్థమైనది పాపుల పరలోకం చేర్చడానికి మార్గం స్వరాలు చేసి యేసు ఈ లోకంకి వచ్చిన పనిని సమర్థం చేశాడు. యేసు శిలువ పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. యేసయ్య మన కోసం శిలువ చేసిన ప్రాణ త్యాగాన్ని మనం వెలువిద్దాం. యేసులో జీద్దాం, వాక్యం సరిగ్గా నడుద్దాం, సువార్త చాటిద్దాం. Amen. Hallelujah. Glory to God.